మరి ఎన్ని కావాలంటే మామూలుగా ఉండదు కదా, ఇంచుమించు కనీసం రెండు మూడు వేలు అవుతుంది. ఆ రెండు మూడు వేలు కూడా లేదా ఇప్పుడు. ఏమండి ఏమండి, మీతో చిన్న విషయం మాట్లాడదాం వచ్చానండి. మీ పేరండి? నా పేరు పోరాడ సింగ్ అండి. మీరు రైతు అండి? అండి నార్మల్ కట్టుకున్నారా? ఏం లేదండి, ఒక విషయం తెలుసుకుందాం వచ్చాను. అంటే మీరు మీకు మీడియా వాళ్ళు అడిగితే మాకు తెలిసేది విశేషాలు విషయం ఏంటంటే, మొన్న బ్రాహ్మణి గారు అదేనండి, మా చంద్రబాబు నాయుడు గారు కోడలు, బాలకృష్ణ గారు కూతురు, ఎన్టి రామారావు మామరాలు, మన లోకేష్ బాబు గారికి భార్య, మన ఈ మధ్యన రాహుల్ గాంధీ గారు తెలంగాణ హైదరాబాద్ వచ్చారండి. ఒక 5-star హోటల్లో దిగారు, అక్కడికి బ్రాహ్మణి గారు వెళ్ళారు. దాని మీద మీ స్పందన మీకు తెలిసారు, ఆ విషయం తెలిసాను మీకు వెళ్ళినట్టు చూసామండి. చూసారండి, దాని మీద మీ స్పందన ఏంటి, మీ మనసుకి ఎలా అనిపించింది? తప్పండి, అలాగే వెళ్ళకూడదండి. ఎందుకు వెళ్ళకూడదు అంటారు? ఎలాగెళ్తారండి, నీకైనా కానీ మహాత్ముడు మాయాల ఎన్టీ రామారావు గారు ఎంతో పవిత్రమైన పార్టీ పెట్టాడు. ఆ పార్టీని మామూలుగా ఇలా భూస్థాపితం చేసి స్థాయికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటేనే. ఈయన అదేం చిక్కుమాలి పనండి. మొన్న వెళ్ళేమో కర్ణాటక సీఎం ప్రేమాణ శ్రీకారం ఉన్నాడు, వెళ్ళేమో చంద్రబాబు నాయుడు గారేమో ఇలా ఎప్పుడు ఇలాగనివాడు, అయ్యా రాహుల్ గాంధీ పక్కన కూడా మళ్ళీ ఇలాగన్నాడు. ఇవాళేమో ఈ అమ్మాయి గారు వెళ్ళేమో హైదరాబాద్ లోనేమో ఆ పెద్ద హోటల్లోనేమో ఈయనేమో కలిసి మాట్లాడారు. ఎవరినే మన రాహుల్ గాంధీ గారిని, అయ్యా కాంగ్రెస్ గారి సమావేశానికి వచ్చే రాహుల్ గాంధీ గారు అయ్యాల మామూలుగా కలవడం అనేటువంటిది, ఆయన కలిసి మాట్లాడడం అనేటువంటిది మాకైతే సిగ్గేస్తుంది. మీ సామాన్యమైనటువంటి రైతు పెట్టడమే, ఏ పార్టీ కూడా అన్న వేరే పార్టీ కూడా వస్తా పార్టీ కూడా మాట్లాడడం మేము, మాకంత సిగ్గు. మరి వీళ్ళు ఎలాగ గంటకో పార్టీ మారుతారో, గంటకో మాట మాట్లాడతారో, కొన్నాళ్ళు బీజేపీ పార్టీగా పంచర కాపురం చేస్తారో, కొన్నాళ్ళు 4 సంవత్సరాల పాటు బీజేపీతో ఉన్నారు, మళ్ళీ బీజేపీని పక్కన పెట్టారు, ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పక్కన చేరుతున్నారు, రేపు పొద్దున మళ్ళీ ఇంకో పార్టీ అంటారు, లేదా మామూలుగా సిపిఐ పార్టీ అంటారు, ఇంకోటి అంటారు. ఇది మాత్రం సిగ్గుమాలి చేరి అనేది నేను పూర్తిగా మామూలుగా రైతుల తరఫున మామూలుగానే చిక్కు మేము చిక్కు పెడతాం వాళ్ళు చేసే పనులకి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఏది ఏమి జరగనండి, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తు అయిపోయి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు చేయలేదు అన్ని పడింది వెళ్ళా, ఎలపడి పడ్డా, దోప లోపడ పడ్డా, ఏ రకంగా పడ్డా, ఏం చేసినా సరే అన్ని చేసేది వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య రోడ్డు అంటే నడుస్తూ పాదయాత్రలు అవి చేస్తున్నారండి. ఆ పాదయాత్ర అది చేస్తుంటే పోరం లేక వాళ్ళ ఎమ్మెల్యేలు గట్ట మళ్ళీ వలస మళ్ళీ ఇందులో వైఎస్ఆర్ల గారు వచ్చేస్తారేమని భయం పట్టుకుని మళ్ళీ జగన్ మీద బుర్ర చల్లుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టా కడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఏమని చేసుకుని రైతులకు అందరికీ అందుబాటులో ఉంటాడు. వాళ్ళ నాన్నగారి కాడి నుంచి కూడా మంచి మంచి పనులు చేసేయడం అనేది ఆశ మాకు ఉంది. ఖచ్చితంగా జగన్కి వేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కానీ ఎంతమంది ఎన్ని రకాల పోతుంది చల్లినా సరే, ఎన్ని బొమ్మలు ఆడలాడినా సరే మీరు ఆడాలి తప్ప మరి ఏరే వాళ్ళు ఎవరు ఆడరు. నిజమైన ఆయన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని ఆ యాల మామూలుగా తారక రామారావు గారు ఇన్ని పోటీ పొడిచి ఆ పార్టీని లాక్కుని ఇవాళ అనేక రకాలైనటువంటి చిత్రాలకు గురి చేస్తున్నాడు. అంటే కారణం ఏంటంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, తప్పు మొమ్మాటికి తప్పు. అలా కాదండి, ఇప్పుడు నందమూరి వంశానికి చెందిన అమ్మాయి, అమ్మాయి బ్రాహ్మణి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే నందమూరి ఫ్యామిలీ కాదు, ఆయన నారా ఫ్యామిలీ. నందమూరి తారక రామారావు గారు మామరాలు స్వయంగా ఆడికి వెళ్ళడం వల్ల నందమూరి తారక రామారావు గారి పరిస్థితి ఏంటి? బతుకుంటే ఇప్పుడు చనిపోయారు కాబట్టి పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఆయన నిజాయితీ అని మనిషి, అలాంటి మనిషి మరి కుటుంబంలో పుట్టి మరి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు? ఏమండి నీకైనా కానీ ఎంపీలని ఎమ్మెల్యేని కూడా కోట్లు పెట్టుకుని వేస్తారని ఇలా కోళ్ళగారిని మారుతాగా మాట్లాడతారా? ఏం చేస్తారు మరి పరిస్థితి ఇంకంతే? కోట్లు పెట్టి ఒక పార్టీ మీద కలిసిన ఎమ్మెల్యేని తీసుకుపోతున్నాడు, పరాయి పంచలు తీసుకుపోతున్నాడు. నువ్వు అందులో వద్దు, ఇందులోకి వచ్చేది నీకు ప్రాజెక్ట్ ఇస్తాను, ఈ ప్రాజెక్ట్ ఇస్తాను, లేదా నీకు 1,000,000,000 ఇస్తాను అంటున్నారు. ఒక మామూలుగా కోళ్ళగారి విషయంలో మామూలుగా అంటే మరి తప్పని పరిస్థితుల్లో ఇంకా మా ఆవిడ కూడా మరి కలిసి రాహుల్ గాంధీ గారితో మాట్లాడి మరి ఏం మాట్లాడారు అన్నది తెలియదు కానీ మరి మాట్లాడతామండి. ఆయన నిజంగా కాంగ్రెస్ పార్టీలో కలవడం, సోనియా గాంధీని కలవడం, రాహుల్ గాంధీని కలవడం అనేది చాలా సిగ్గు చేయండి, చాలా తప్పండి, కలకూడదు. ఆయన మామయ్య గారు వెళ్ళి కర్ణాటకలో కలిచారు, ఇవాళేమో ఈ అమ్మేమో ఎన్టీ రామగారు ఆత్మ ఖచ్చితంగా శోభిస్తుంది. ఆడకు మామూలుగానే ఉన్నమాట అంటారు లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడు కూడా నిదార్థం, చంద్రబాబు గారిని నమ్మకూడదు, చంద్రబాబు గారిని నమ్మకూడదు అంటది. ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అనుకున్నాం, ఇలాంటివి చూస్తే నిజం అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి మాటలు చూస్తే నిజం అనిపిస్తుంది. ఆవిడ ఏటా మాట్లాడుతుంది స్వయంగా అల్లుడు గారు మామూలుగా ఏదో అనుకున్నాం కానీ
ఇలాంటి మరి బుర్ఖాత వ్యాసాల కింద ఉన్నాయండి ఇవన్నీ. ఇవన్నీ బుర్ఖాత వ్యాసాలే, బుర్ఖాత వ్యాసాలు కాకపోతే ఏముంది చెప్పండి. రామచంద్ర ఏమి ఎరగను, ఏమైంది మాకు అది వచ్చేస్తుంది. ఏమి ఎరగని జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఎరగపోతున్నాడు, బీజేపీ ఎరగపోతున్నాడు అన్నాడు. ఓనాడు కర్ణాటక లేని రాహుల్ గాంధీని కలుస్తాడు, ఓనాడేమో మామూలుగా ఏమో లోకజన్ పంపుతాడు అక్కడికి, ఓనాడేమో మామూలుగా ఈ పాప ఈ అమ్మాయి గారిని ఏమో పంపి అక్కడికి మామూలుగా రాహుల్ గాంధీ గారితో మాట్లాడమంటాడు. గతంలో మరి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేవారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవునండి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఏమో కేంద్రంలో ఉంటే పిల్ల ఈ పిల్ల టిడిపి, కాంగ్రెస్ ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనుకుంటా. తెలుగు కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్. ఇది ఇప్పుడు ఈ రకమైన ఈ రకమైన రాజకీయాలు ఏమైనా పద్ధతిగా ఉంటాయంటారా ప్రజలకి? ఏ రకంగా మెసేజ్ ఇద్దాం 2019లో ఇటువంటి రాజకీయాలకి ఇలా పారేసుకుని గొయ్యండి, ఆ కూతురో పడేసి ఇలా పెట్టి తొక్కుతారు పెదలు రైతులు, కన్నంలో మడి కన్నంలో పడేసి తొక్కుతారు ఆ పార్టీని. ఆ నడిపించేటువంటి నాయకత్వాన్ని, నాయకుల్ని కూడా తొక్కేసేటువంటి రోజులు మరి తొందరలోనే ఉన్నాయి. ఎప్పుడు పోతారా బాబా అని చూస్తారు. ఈ ముసాబే ఎలాగైతే పెదలను బీడిపెడుతుందో అలాగే ఏడిపెడుతుంది ఈ రాష్ట్రంలో. మరి పని కాల్చిపోయిపోతుంది, మీ పని చూసుకోండి.